ఆఫ్ఘనిస్తాన్లో మహిళల ఉన్నత విద్య విషయంలో తాలిబన్లు చేసిన ప్రకటనపై ఆ దేశంలో ఆందోళన వ్యక్తమవుతోంది విశ్వవిద్యాలయాల్లో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా తరగతులు నిర్వహిస్తామని కొత్త డ్రెస్ కోడ్ కూడా ప్రవేశపెట్టనున్నామని తాలిబన్లు తెలిపారు మహిళలు చదువుకునేందుకు అనుమతిస్తామని కానీ అది పురుషులతో కలిసి కాదని తేల్చి చెప్పారు వసూలు సరిగ్గా లేని ఆఫ్ఘన్లో విద్యా విద్యాబోధన చేయడం అసాధ్యమని ఆ దేశ హక్కుల కార్యకర్తలు స్పష్టం చేస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్ లో అధికారం చేపట్టిన తాలిబన్లో మహిళల ఉన్నత విద్యకు సంబంధించి చేసిన కీలక ప్రకటన మరోసారి చర్చనీయాంశమైంది విశ్వవిద్యాలయాల్లో కో ఎడ్యుకేషన్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తాలిబన్లో మహిళలు చదువుకోవచ్చని కానీ అది పురుషులతో కలిసి కాదని ఉన్నత విద్యాశాఖ మంత్రి అబ్దుల్ బాకీ హక్కాని స్పష్టం చేశారు విద్యార్థులకు బోధించే పునః సమీక్షించనున్నట్లు వెల్లడించారు ఇస్లామిక్ విలువలకు జాతీయ చారిత్రక విలువలకు అనుగుణంగానూ ఇతర దేశాల విద్యార్థులతో పోటీకి అనుగుణంగానూ ఉండేలా పాఠ్య ప్రణాళిక రూపొందించారు తాలిబన్ల లక్ష్యమని తెలిపారు గతంలో తాలిబన్లు అధికారంలో ఉన్నప్పుడు బాలికల మహిళల విద్యపై నిషేధం ఉండేది కానీ ఇప్పుడు అలా ఉండదని మహిళలు చదువుకోకుండా ఉద్యోగాలు చేయకుండా తాము అడ్డుకోబోమని తాలిబన్లు తెలిపారు అఫ్ఘాన్ లో యూనివర్సిటీల్లోనే కాకుండా ప్రాథమిక మాధ్యమిక పాఠశాలల్లో కూడా కో ఎడ్యుకేషన్ పై నిషేధం ఉంది కో ఎడ్యుకేషన్ విధానం రద్దులో తమకు ఎలాంటి పునరాలోచన లేదని స్పష్టం చేసిన తాలిబన్లు ప్రజలంతా ముస్లింలే అని వారు తప్పక తమ నిర్ణయాన్ని ఆమోదిస్తారని వెల్లడించారు అమ్మాయిలు అబ్బాయిలకు విడివిడిగా తరగతులు నిర్వహించేందుకు యూనివర్సిటీల్లో తగినన్ని వనరులు లేవని ఈ కొత్త నియమాల వల్ల మహిళలు చదువుకు దూరమైపోతారని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ ఆందోళనలపై స్పందించిన తాలిబన్ల ప్రతినిధి పరదా వెనకాల నిల్చుని బోధించేందుకు పురుష ఉపాధ్యాయులకు అనుమతి ఇవ్వొచ్చని లేదా సాంకేతికత సాయంతోనూ బోధన కొనసాగించే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు అఫ్ఘాన్లో మహిళలందరూ తప్పనిసరిగా హిజాబ్ ధరించాల్సి ఉంటుందని తాలిబన్లు తేల్చి చెప్పారు అయితే అదనంగా ముఖానికి ముసుగు ధరించాలా లేదా అనేది స్పష్టం చేయలేదు విశ్వవిద్యాలయాల్లో తాలిబన్ల జెండర్ విధానాలకు మద్దతుగా కొందరు మహిళలు సంఘీభావం తెలిపారు నల్లటి నిఖాబ్లు ధరించి తాలిబన్ జెండాలు పట్టుకుని వందల మంది మహిళలు ప్రదర్శనలో పాల్గొంటున్నారు అఫ్ఘాన్లో కొత్త పాలనను ప్రశంసిస్తూ దేశంలో మహిళల హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్న వారిపై మండిపడుతున్నారు రెండు పేల ఒకటిలో తాలిబన్ పాలన ముగిసిన తర్వాత గత ఇరవై ఏళ్లలో అఫ్ఘాన్ లో విద్యా విధానం ఎంతో మెరుగుపడింది ముఖ్యంగా మహిళల విద్య ఉపాధి విషయాల్లో ఎంతో ఉన్నతి సాధించింది స్కూల్ కు యూనివర్సిటీలకు వెళ్లి చదువుకునే బాలికలు మహిళల సంఖ్య అక్షరాస్యత రేట్లు గణనీయంగా పెరిగాయి గత పదిహేడేళ్లలో ప్రాథమిక పాఠశాలలకు వెళ్లే బాలికల సంఖ్య దాదాపు సున్నా నుంచి ఇరవై ఐదు లక్షలకు పెరిగిందని యునెస్కో ప్రచురించిన ఒక నివేదిక తెలిపింది దశాబ్ద కాలంలో మహిళల అక్షరాస్యత రేటు దాదాపు రెట్టింపై ముప్పై శాతానికి చేరుకుంది ఈ నివేదిక పేర్కొంది తాలిబాన్ ప్రభుత్వం మహిళా వ్యవహారాల మంత్రిత్వ శాఖను ధర్మాధర్మ మంత్రిత్వ శాఖతో భర్తీ చేసింది గతంలో తాలిబాన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ విభాగం ఉండేది షరియా చట్టాన్ని దేశమంతటా అమలు జరిగేలా చూడడమే ఈ శాఖ పని అందుకు మతరక్షక సేనల్ని వీధుల్లో మోహరించేవారు సరైన దుస్తులు ధరించలేదని మగతోడు లేకుండా ఒంటరిగా బయటకొచ్చారని మహిళల్ని హింసించేవారు ఇప్పుడు మరోసారి అదే శాఖను తాలిబన్లు ఏర్పాటు చేయడంతో మహిళలు భయాందోళనలకు గురవుతున్నారు